నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నా పేరు శృతి. ముందుగా హెడ్లైన్స్. శ్మశాన వాటిక పూర్తయినా వినియోగంలోకి రాక ఇబ్బందులు పడుతున్న పోచంపల్లి గ్రామస్తులు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న వేళ మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త. భూపాలపల్లిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. కరోనా సమయంలో రోగులకు పెట్టిన భోజన బిల్లులను చెల్లించాలని వంద పడకల హాస్పిటల్ ముందు బాధితులు నిరసన. మండలంలో పురుగుల మందులు అధిక రేటుకు విక్రయిస్తే తన దృష్టికి తీసుకురావాలన్న రేగొండ మండల వ్యవసాయ అధికారి. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న వేళ మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంక్షలు పెడుతూనే సడలింపులు సైతం ఇస్తున్నది. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు బార్లు, వైన్స్లకు స్పెషల్ ఈవెంట్లు నిర్వహించుకునేందుకు అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలకు క్లియరెన్స్ వచ్చింది. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఘనంగా వేడుకలు జరుపుకోవడంలో భాగంగా మద్యం సేవించేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల నిర్వహణపై ఇప్పటివరకు ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. మంగళవారం ఆబ్కారీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది 1 వరకు వేడుకలకు పర్మిషన్ ఇచ్చింది. ఈ కొత్త సంవత్సరం వేడుకలకు ప్రత్యేక అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం లభించనుంది. అర్ధరాత్రి దాటి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి జనవరి 1వ తేదీ 1 గంట వరకు మద్యం విక్రయాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే వైన్ షాపులు మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకే అమ్మకాలు చేయాలని ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నారు. బార్లు, ఇన్హౌస్ లైసెన్సులు ఉన్నటువంటి సీ1 క్లబ్లు, అదేవిధంగా రెస్టారెంట్లు ఈవెంట్లలో 1 గంట వరకు మద్యం అమ్మకాలు జరపనున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని చోట్ల ఆంక్షలు విధిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల పేరిట సడలింపులు ఇచ్చింది. ఇప్పటికే కొన్ని గ్రామంలో ఏకంగా లాక్డౌన్ విధించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇప్పటికే 10 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటిస్తూ పంచాయతీ తీర్మానం చేశారు. తాజాగా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామస్తులు ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకుంటున్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యం సేవించే వారికి ఊరట లభించడంతో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని భూపాలపల్లి టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు కటకం జనార్దన్, మున్సిపల్ చైర్పర్సన్ సిగ్గం వెంకటరాణిలు కొనియాడారు. 6వ విడతకు సంబంధించి సుమారు 7,500 కోట్ల రూపాయల రైతు బంధు సాయం నిధులు ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయడాన్ని హర్షిస్తూ బుధవారం భూపాలపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైతు బంధు, రైతు బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని వారు కొనియాడారు. 6వ విడతకు సంబంధించినటువంటి సుమారు 7,500 కోట్ల రైతు బంధు నిధులను మరి గౌరవ కేసీఆర్ గారు నిన్న నుండి విడుదల చేయడం జరిగింది. మరి నిన్న నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. గత పాలకుల ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి వ్యవసాయ రంగంలో మరి రైతులు అనేక ఆత్మహత్యలు జరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి స్వయంగా రైతు అయినటువంటి కేసీఆర్ మరి గతంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేయబడింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దనే ఉద్దేశంతో మరి రైతులకు అండగా మరి రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, ఇంకా రైతులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మరి రైతే రాజులు చేయాలని చెప్పే ఉద్దేశంతో మరి అనేక రకాలుగా మరి రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది.
మరి దీనిలో భాగంగానే సుమారు 6,50,000 కోట్ల రూపాయలు మరి నేటి వరకు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి దీవించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతుల గురించి ఆలోచిస్తూ వారి సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు వారి కోసం తెలంగాణలోనే గర్వించదగ్గ ప్రపంచంలోనే గర్వించదగ్గ అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ టైంలో నిర్మించి రైతులను రాజు చేయాలన్న ఉద్దేశంతో వారు చాలా సంక్షేమ పథకాలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయను అన్నప్పటికీ కూడా రైతుల కష్టాలను అర్థం చేసుకుని వారు రైతు బంధుకు సంబంధించిన 7,500 కోట్ల రూపాయల నిధులను వ్యవసాయ పంట కోసం వారు విడుదల చేయడం జరిగింది నిన్ననే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం మరియు అదేవిధంగా యాసంగి వడ్లను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాసంగి వడ్లను పొందను అన్న దానిపైన ఆలోచించి కూడా రైతులను ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ పంటల్ని వాళ్ళు రైతులను చూసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా వారికి పెట్టుబడి సహాయంగా ఉండే విధంగా రైతు బంధువులను విడుదల చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం పోచంపల్లి గ్రామంలో శ్మశాన వాటిక అందుబాటులోకి రాక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో 2 సంవత్సరాల క్రితం దాదాపు 12 లక్షల రూపాయల నిధులతో శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టి పూర్తి కూడా చేశారు. కానీ బోర్లేని కారణంగా నిర్మాణం పూర్తయి 1 సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ శ్మశాన వాటికను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా విలేజ్లో వైకుంఠ ధామం ఏర్పాటు చేయడం జరిగింది. అది పోయిన సంవత్సరం 2020లోనే పూర్తి అయిపోయింది. ఇప్పుడు పూర్తయి దరిదాపులో 1 సంవత్సరం దాటుతుంది. ఇప్పటి వరకు దాన్ని నిరుపయోగంగా లేకుండా అయిపోయింది. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. ఎవరు చచ్చిపోయినా తీసుకుపోయి చీరలో పెట్టడం జరుగుతుంది. ఇది ఉపయోగంలోకి వచ్చినా కూడా అధికారులు పట్టుదల కోసమో లేకపోతే దేనికోసమో కానీ దీన్ని పట్టించుకున్న దావాన పోలే కావున వెంటనే సంబంధిత అధికారులు అప్పుడైతే ఇమీడియట్లీ వైకుంఠ ధామాలు కావాలని చెప్పి సర్పంచులపై ప్రెషర్, కార్యదర్శులపై ప్రెషర్ పెట్టి ఏ విధంగా అయితే విలేజ్లలో తనిఖీలు చేసిరో ఇప్పుడు అదే విధంగా వైకుంఠ ధామం పూర్తయిన సందర్భంగా వీటిని ఇమీడియట్లీ ప్రజలకు అందుబాటులో అమలు చేయాలని వీడు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. అట్లాంటి దాన్ని కాకుండా చూడాలని చెప్పి జిల్లా మండల అధికారులకు మా విన్నపం. శ్మశాన వాటికను పట్టించుకునే నాదుడే లేక ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగి ఆ ప్రాంతమంతా చిత్తడిగా తయారైంది. మరోపక్క ఈ ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. ఎక్కడ చూసినా శ్మశాన వాటికలో మందు సీసాలు దర్శనమిస్తున్నాయి. శ్మశాన వాటిక చుట్టూ వేసినటువంటి పిల్లర్లు కూడా ఎక్కడికక్కడ కింద పడి ఉన్నాయి. వైకుంఠ ధామాన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల నుండి వెళ్ళి విడుదల చేసి 12 లక్షల రూపాయలతోటి కడితే అది చాలా నిరుపయోగంగా ఉంది. ఆ లాట్రిన్స్ అయినా, రూమ్స్ అయినా, ప్రదేశం అయినా కూడా చాలా బ్రాండ్ సీసాలతోటి చెత్త చెదారంతో కూడుకుని ఉన్నది. ఆ గ్రామ ప్రజలకు ఎలాంటి వినియోగం లేకుండా అది దుర్వినియోగానికి గురవుతుంది. వెంటనే ఈ మండలం సంబంధించిన అధికారులైనా, జిల్లా సంబంధించిన అధికారులైనా, ఈజీఎస్కి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే దాన్ని అంతా శుద్ధి చేసి గ్రామం లోపల ఆ వైకుంఠ ధామాన్ని వాడుకునే విధంగా చేయాలి. లేని పక్షం లోపల మేము పోరాటాలు చేయడానికి సిద్ధం చేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్తున్నాం, ఏదైనా కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ అధికారులైనా, పరిపాలన చేసేటువంటి రాజకీయ నాయకులైనా, ఎవరైనా కూడా ఏ దాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి వీల్లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ఈజీఎస్ నిధుల నుండి అన్ని గ్రామాలలో ప్రతిష్టంగా ఈ వైకుంఠ ధామాల శ్మశాన వాటికలు నిర్మించాలని తీసుకున్న ఈ శ్మశాన వాటికలు ప్రతి గ్రామంలో చాలా నిరుపయోగంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే రేగొండ మండలంలోని పోచంపల్లి గ్రామంలో
చాలా దుర్భరమైన పరిస్థితులు ఉంది. ఎందుకంటే అక్కడ చెట్లు పొదలతో అదేవిధంగా బీర్ సీసాలతోని అక్కడ ఉన్న నల్ల పైపులను కూడా ఇరగొట్టేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ 1,250,000 చిల్లర రూపాయలతోని ఈ వైకుంఠ ధామాన్ని ఈరోజు నిర్మించుకుంటే ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడని పరిస్థితిలో ఉంది. వెంటనే మండల అధికారులు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఆ శ్మశాన వాటికను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని, లేకపోతే మేము డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని మేము ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధుల అత్యుత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తనకు ఆరోగ్యం బాగలేదని ఎంత వారించినా, కుటుంబ సభ్యులు సైతం మాకు ఇష్టం లేదని తెలిపినా వినకుండా బలవంతంగా వృద్ధురాలికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో తీవ్ర అస్వస్థకు గురైన వృద్ధురాలు వ్యాక్సిన్ ఇచ్చిన 4 రోజులలో మృత్యువాత పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ఎడపల్లి గ్రామంలో రాపల్లి సరోజ అనేటటువంటి వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో మృత్యువాత పడింది. ఇంటింటికి వ్యాక్సిన్ పేరుతో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా గత 4 రోజుల క్రితం గ్రామంలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో ఆరోగ్యం బాగుండడం లేదని, వ్యాక్సిన్ వద్దని కుటుంబ సభ్యులు వృద్ధురాలు ఎంత వారించినా వినకుండా డాక్టర్లు, స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలు బలవంతంగా వ్యాక్సిన్ ఇప్పించారు. అర్థమైతే వ్యాక్సిన్ అనంతరం రాపెల్లి సరోజకు ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వృద్ధురాలి మరణానికి డాక్టర్, స్థానిక ప్రజాప్రతినిధి కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రోజు ఎంపీ రాణిబాయి, మా ఉప సర్పంచ్, అంగన్వాడీ టీచర్స్ వాళ్ళందరూ టీకా వేసుకోమని మా ఇంటికి వచ్చారు. అసలు మా అమ్మకి హెల్త్ బాగాలేదు, మేము ముగ్గురం వేసుకున్నాం. అయినా 2-3 రోజుల తర్వాత వేపిస్తా అని చెప్పినాం, చెప్పినా కూడా వినకుండా దుర్గవాటి ఎంపీ రాణిబాయి గారు దుర్గవాటి ఇంజక్షన్ వేయించారు. వేయించిన తర్వాత నిన్న 1:30 మా అమ్మ చనిపోయింది. అంటే లేదు ఇప్పుడు వేయాలని చెప్పి ఫస్ట్ ఉప సర్పంచ్ ఇంట్లో రమ్మంటే రాలేదు. ఇప్పుడు ఎంచుకోదు కదా అమ్మ, తర్వాత ఎంచుతుంది అని చెప్పి ఉప సర్పంచ్ అన్నారు. అన్న తర్వాత ఆడలు రాలి, ఆడలు రాలి అని చెప్పి ఒక 10 సార్లు పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చిండు. ఫస్ట్ వచ్చిన ఆమె మన జ్యోతి అంగన్వాడీ చేస్తుంది కదా, ఆమె వచ్చిన తర్వాత కొంతమంది అందరు వచ్చిండు. అత్తిట్ల వెనక నుండి అమ్మ ఉరికింది, ఉరికితే వెనక నుండి కొంతమంది వెళ్ళు, మళ్ళీ ఇక్కడ మొగోళ్ళు ఎవరో చెప్పింది ఇటు అత్తందని చెప్పి చెప్పిన తర్వాత ఇరు కొంతమంది వచ్చిండు ఆడవాళ్ళు. వచ్చిన తర్వాత అక్కడ దొరకబట్టిండు, దొరకబడితే నేను పోయినా, నేను పోయి అమ్మ తర్వాత ఏం సంత ఏమి మేడం అద్దు అని చెప్పి అన్న అన్న తర్వాత అట్లా కాదని చెప్పేసి నన్ను దొరకబట్టిండు. నేను సూట్ తీసి పడేసిన, పడేసిన తర్వాత ఆ సూట్ సగం దిగింది, మళ్ళీ ఇంకో సూట్ పూర్తి తెరిపి మళ్ళీ వేసిండు. పడేసిన సుత నన్ను దొరకబట్టిండు, అమ్మను దొరకబట్టి అమ్ముతున్నారని ఆర్బీ న్యూస్ లో ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. ఆర్బీ న్యూస్ లో ప్రసారం చేసిన కథనానికి రేగొండ మండల వ్యవసాయ అధికారి వాసుదేవరెడ్డి స్పందించారు. వ్యాపారస్తులు ఎవరైనా అధిక ధరలకు పురుగుల మందులను విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. మొదటగానే మనం పత్రికాముఖంగా మనం ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన
ఉద్యాన శాఖ ఏదైతే సంబంధిత ఉద్యాన శాఖ వాళ్లకు సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళు అదేవిధంగా మేము కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు మనం ఏవైతే కెమికల్స్ వాడాలనో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది రైతులు పరిస్థితి దారుణంగా ఉంది చిల్లి వాణిజ్య పంట కాబట్టి ఈ విషయాన్ని మన మండల సర్వసభ్య సమావేశంలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. వెంబడే వారు కూడా మనకు ఆ తదుపరి దినం మనకు ఒక ఫీల్డేలో ఉద్యాన శాఖ అదేవిధంగా సైంటిస్ట్ని పిలిపించి ఒక పిచికారి చేయడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా అంటే వెస్టర్న్ ట్రిప్స్ అనేవి ఈసారి మనకు ఏదైతే రైతులు నాలుగు ఉన్నారో ఆంధ్ర నుంచి మనకు ఫస్ట్ కర్ణాటక అదేవిధంగా కేరళ అటు నుంచి మనకు ఆంధ్రాకు విడిగా నాలుగుచుకున్న ద్వారా వ్యాపించడం అనేది మనకు సైంటిస్టులు తెలపడం జరిగింది. దీనిపైన పరిశోధనలు ఇంకా చేయాల్సి ఉంది. అయితే ఉన్న దాంట్లో ఏదైతే పురుగు మందులు అందుబాటులో ఉన్న పురుగు మందులు ఎవి కొట్టినా కూడా వాటి పాపులేషన్ వాటి జనాభా నాకు తగ్గట్లేదు. ఆ ఉధృతి అనేది ఇంకా నష్టపరుస్తూనే ఉంది. ఇందులో భాగంగా మనకు జనరల్గా ఎక్కడైనా మనకు పురుగు మందులు మన మండలంలో అయితే సంబంధించి పురుగు మందులు అనేవి అధిక ధరలు కానీ ఎంఆర్పి ధరలకు మించి అమ్మడం అనేది ఎక్కడ ఉండదు. దీనికి మనం ఇన్స్పెక్షన్లు కూడా మనం జనరల్గా ఎప్పటికీ చేస్తూ ఉన్నాము. అయితే ఇంకొకటి బయోలు ఏదైతే చెప్పిన దాని ప్రకారం బయోలు కోటాడని ఉన్నాయి తప్ప మిగతా రైతులు కూడా ఏంటంటే మనం రైతులను కూడా చైతన్యపరుస్తూ ఉన్నాం అవగాహన సమస్యలు పెట్టి బయో మందులలో కొడితే ఒకసారి కొట్టంగానే అందులో ఏ కెమికల్ ఉన్నాయనేది తెలియదు కాబట్టి ఒకసారి తగ్గిందనే ఉద్దేశంతో కొడుతూ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో రైతులు వాడద్దు, వాడితే ఇంకా పెస్ట్ ఉధృతి అనేది ఎక్కువైతూ ఉంది. ఎందుకంటే చాలామంది రైతులు గుంటూరు వెళ్ళి తెచ్చుకోవడం అలాంటివి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులు కూడా ఈ బయో మందులు అనేవి వాడద్దనేది రైతులకు మనం ఏదైతే మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రెగ్యులర్గా మా శాఖలో భాగంగా తనిఖీలు అనేవి చేపడుతూ ఉన్నాము. పురుగు మందులు అనేవి అధిక ధరలు అనేవి ఎంఆర్పికి మించి అనేది ఉండవు. ఒక బాటిల్ 500 ఉంటే దాన్ని 300 ఏదైతే వాళ్ళ పోటీ ప్రపంచంలో తప్పగానే ఉంటాయి. అలాంటి దృష్టికి రాలేదు. అలాంటి ఒకవేళ మా దృష్టికి బిల్తో సహా ఎవరైనా రైతులకు ఫిర్యాదు చేస్తే కఠినమైన చర్యలు తీసుకొని షాప్ పైన. కరోనా మొదటి వేవ్ సమయంలో భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రిలో సంవత్సర కాలం పాటు కరోనా రోగులకు భోజనం పెట్టినటువంటి డైట్ బిల్లులను చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితుడు కప్పల రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రి ప్రధాన గేటు ముందు తన తండ్రితో కలిసి రాజేష్ బుధవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడారు. కరోనా మొదటి వేవ్ సమయంలో అప్పుడు ఉన్నటువంటి జిల్లా ఉన్నతాధికారులు తనకు 100 పడకల ఆసుపత్రిలోని కరోనా రోగులకు భోజనం పెట్టేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. అయితే అప్పుడు తన కుటుంబాన్ని వదిలి కరోనా రోగులకు 9 నెలల పాటు భోజనం పెట్టానన్నారు. అయితే అట్టి బిల్లులను చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ తనను ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారన్నారు. ఇప్పటికైనా తనకు రావాల్సిన డైట్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. నేను కపాల రాయేశ్ అనే వ్యక్తి. నేను మొదటి వేవ్ కరోనా సమయంలో నేను భూపాలపల్లి 100 పడకల హాస్పిటల్లో అప్పుడు మొదటి వేవ్ చాలా భయంకరమైన పరిస్థితులలో అందరూ రాష్ట్రము దేశాలు అల్లాకుల్లాయే సమయంలో నేను భూపాలపల్లిలో చిన్న చిన్న క్యాటరింగ్ చేసుకుంటూ ఆఫీసులలో నేను బిజినెస్ పొందుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకున్నాను. ఆ క్రమంలో భూపాలపల్లిలో మొదటి పాజిటివ్గా మరి సిక్సింగ్ క్లీన్ మైన్ చేసే ఎండి రహీంకు పాజిటివ్ రావడం జరిగింది. వచ్చిన క్రమంలో అప్పుడు భూపాలపల్లి ఉన్న ప్రజలు కానీ అధికార యంత్రాంగం కానీ మొత్తం అల్లాకొల్లమైన పరిస్థితి ఏర్పడ్డది. ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి ఆయనతో పాటు వర్క్ చేసినటువంటి సస్పెక్టెడ్ సంబంధించిన అనుమానితులను తీసుకొచ్చి 70 మందిని క్వారంటైన్ సెంటర్లో పెట్టాలన్నప్పుడు హుటాహుటిన 100 పడకల ఆసుపత్రిలో పెట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అధికారులు నాకు పిలిచి మాకు ఎవరు సంబంధం లేదు, నువ్వు ఒక్కనివే మాకు ఏదైనా ఉంటే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటావు కాబట్టి నువ్వే మాకు పని చేయాలని నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడు ఉన్న సమయంలో నేను చేయను సార్ అని అధికారులకు అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి నేను చెప్పడం జరిగింది. లేదు బాబు నువ్వు కంపల్సరీ చేయాలి, నువ్వు చేయని పక్షంలో ఇలా పరిస్థితి ఎలా ఉంటుందని అధికారులు చెప్పడంతో లేదు సార్ నేను చేయాలన్నాను. అప్పుడున్న కలెక్టర్ అబ్దుల్ అజీం గారు అదేవిధంగా ఆర్డీఓ గణేష్ సార్ గారు ఎంఆర్ఓ అశోక్ కుమార్ సార్ గారు వాళ్ళు పిలిచి బాబు నీకు హాస్పిటల్ నువ్వు వర్క్ చేయి నీకు బిల్స్ ఇప్పిస్తామని అప్పుడు నాకు నెల బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి నేను 9 నెలల వరకు ఈ హాస్పిటల్లో అప్పుడు సస్పెక్టెడ్ వాళ్ళు వాళ్ళతో పాటు తర్వాత కరోనా పాజిటివ్ వాళ్ళని కూడా దీనిలో క్వారంటైన్ సెంటర్లో మినిమంగా సింపుల్గా ఉన్న వాళ్ళని పాజిటివ్ వాళ్ళని దీనిలో పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా నువ్వు సర్వీస్ చేయి బాబు నీకు బిల్స్ ఇస్తాం. అదేవిధంగా భూపాలపల్లి 100 పడకల హాస్పిటల్లో నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నీకు కంపల్సరీ దీంట్లో రెగ్యులర్గా నీకు ఉపాధి కూడా కల్పిస్తామని మాట ఇవ్వడంతో నాకు ఎట్లా ఉపాధి అవకాశం ఉంటుందని చెప్పి దృష్టిలో పెట్టుకొని నేను ఈ 100 పడకల హాస్పిటల్లో 9 నెలలని సర్వీస్ చేయడం జరిగింది. 9 నెలలు చేసినటువంటి సర్వీస్లో భాగంగా నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు.
ఇప్పటి వరకు నేను అడిగితే అదే క్రమంలో ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు చేంజ్ అవడం జరిగింది. కలెక్టర్ని కూడా అడగడంతో బిల్లు అవుతుంది అనే సమయంలో అయితే అని చెప్తున్నారు. పది మల్లవేటలు కలెక్టర్లు చేంజ్ అయిపోతున్నారు. కానీ నా పరిస్థితి ఇలా చెప్పుకుంటే అధికారుల దగ్గర పోయి చెప్పుకోవాలంటే టైం లేని పరిస్థితి, ఇనలేని పరిస్థితి. ఎందుకంటే ఆ కలెక్టర్లు అందరూ పోయిందనే పరిస్థితి అంటున్నారు. దయచేసి ఇప్పటికైనా నా బాధను విన్నించి నాకు బిల్లులు సకాలంలో చెల్లించాలి. నాకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. నాకు మొదట్లో నెల బిల్లు పర్ఫెక్ట్ ఇచ్చినారు. తర్వాత గణేష్ సార్కి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సార్ వెళ్ళిపోయినట్టు కొత్త ఆర్డీఓ గారు వచ్చినారు. వచ్చినప్పుడు సార్ కూడా చెప్పినప్పుడు ఇస్తామన్నారు. కృష్ణాదిత్య సార్ కూడా బాబు నీకు కంపల్సరీ బిల్స్ ఇస్తామని నాకు మాట ఇచ్చారు. అదేవిధంగా నువ్వు కూడా అదేవిధంగా అప్పుడు నా అధికారులు నీకు మాట ఇచ్చారు కంపల్సరీగా నీకు దీని డైట్ అవకాశం కూడా ఇస్తా అన్నాడు. సార్ కూడా సార్ కూడా నాకు స్పందించి ఇక్కడ ఆయనకు కంపల్సరీ బిల్ ఇవ్వాలి, డైట్ కూడా ఇవ్వాలని చెప్పే క్రమంలో ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ స్వార్థం కోసం ఆ తాత్కాలికంగా ఉన్నటువంటి కాంటాక్ట్ నుండి వేరే వాళ్ళకి ఇప్పించడం జరిగింది. నేను కూడా శాంతియుతంగా ఇప్పటి వరకు ఉన్నాను. సార్ ఏమన్నారంటే కంపల్సరీ నీకు బిల్స్ ఇప్పిస్తా, అదేవిధంగా నీకు ఉపాధి నేను మీ కలెక్టర్ గారికి చెప్తే అక్కడ 5 నిమిషాలు కూడా నా పరిస్థితి లేని పరిస్థితి. అందుకోసం తమరి ద్వారా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆ టైంలో భార్య కూడా భర్త కరోనా పాజిటివ్ వస్తే అక్కడ ఉన్న పరిస్థితి, తల్లి కూడా బిడ్డకడి ఉన్న పరిస్థితి, తండ్రి కూడా ఉన్న పరిస్థితి. నాతో ఒక నన్ను గవర్నమెంట్ అధికారులు నాతో పాటు 9 నెలల పాటు నాతో సర్వీస్ చేయించడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు నా మొదటి డిమాండ్లు ఏంటంటే నేను చేసినటువంటి బిల్లులు నాకు 10 లక్షల రూపాయలు రావాలి. అక్కడ ఫైల్ అయిపోతుంది, ఫైల్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ పోతున్న మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ రిటర్న్ రాస్తున్నారు, ఏదో రిమార్క్ పెట్టి రాస్తున్నారు. నాకు ఇప్పటికైనా నాకు సంబంధించిన అధికారులు నాకు డైట్ బిల్లులు సహకరించాలి. అందులో భాగంగా 9 నెలలు నేను చేశాను. మా నాన్న చేసే క్రమంలో ఎంజిఎంలో పాజిటివ్ రావడంతో మా నాన్న ఎంజిఎం వేయండు. ఇక్కడ అప్పుడున్న సుధార్ సింగ్ సార్ సమక్షంలో అక్కడ ఎంజిఎం డాక్టర్లతో మాట్లాడిండు. 2 సూదులు లేకుండా మా నాన్న ఇక్కడ ఉండేవాడు కూడా కాదు. అప్పుడున్న పరిస్థితులలో అన్ని దృష్టిలో పెట్టుకుని నా ఫ్యామిలీ, మా అమ్మకు, మా నాన్నకు, మా చెల్లెకు మీరు కూడా అనుకోండి, నేను చెప్పేది దొంగ మాటలు కాదు. మా చెల్లె 9 నెలల గర్భిణీలు, ఆమె కూడా పాజిటివ్ రావడం జరిగింది. నేను ఎందుకు రోడ్డు మీదకి ఎక్కినంటే నా పరిస్థితి చెప్పుకుంటే మాట ఇచ్చిన అధికారులు ఈ విధంగా పోతున్నారు కనుక ఇప్పుడు వచ్చిన గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా అందరూ నాకు స్పందించి ఈ బిల్లులు అదేవిధంగా నాలో ఉన్నటువంటి ఇక్కడ డైట్ కాంట్రాక్ట్ స్థానికుని నేను 9 నెలల అంత భయంకరమైన పరిస్థితులు నేను పాజిటివ్ ఇక్కడ వర్క్ చేసినాను. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ లేకపోయింది, సెక్యూరిటీ గారు లేకపోయింది, ఆర్డీఓ గారు గణేష్ గారు నాకు ఫోన్ చేస్తూ ఆ నీళ్ళ విషయంలో అన్ని విషయంలో అంత పనిచేసినారు. 9 నెలలు నేను పనిచేసిన అంత ఒక కుక్కువాన్ని కాకుండా అన్నీ మీదేసుకొని నేను చేయడం జరిగింది. వీలైతే మీరు కూడా తమరు అధికారుల ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు మధుసూదన్ బదిలీపై వెళ్లడంతో బదిలీని నిలిపివేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు నిరసన తెలిపారు. బుధవారం విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి తమ ఉపాధ్యాయుని బదిలీ నిలిపివేసి తమ పాఠశాలలో విధులు నిర్వహించేలా చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు విద్యార్థులు. భూపల్లి డిస్ట్రిక్ట్ కాటారం మండలం కొత్తపల్లి జిల్లా కొత్తపల్లి ఊరు సుందరాజ్పేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మా తెలుగు సార్ వర్క్ చేస్తాడు. ఆ తెలుగు సారు మాకు ఏ సబ్జెక్ట్ లేకున్నా మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ వల్ల తెలుగు సార్ వెళ్తుంది జగిత్యాల జిల్లాకి. ఆ తెలుగు సార్ కలెక్టర్ గారు తలుచుకుంటే ఆ తెలుగు సార్ని మా స్కూల్లో ఉండగలిగారని వెల్కమ్ అనేది. గురువారం నమోదయ్యే వెదర్ అప్డేట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకు 5 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 68% నమోదయ్యే అవకాశాలున్నాయి. బంగారం ధర చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49,260 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,150 రూపాయలుగా ఉంది. వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్దవెండి ధర 663 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.